హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు నేర్పర్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు మనం ఆర్ఆర్బీ గ్రూప్ డికి ఎన్టీపీసీ సిబిటీ వన్ సంబంధించిన ఎక్స్పెక్టెడ్ పేపర్ డిస్కస్ చేసుకోబోతున్నాం. సో ఈ ఎక్స్పెక్టెడ్ పేపర్ని ఎక్కడి నుంచి తీసుకున్నానంటే, సో ఎంటీఆర్ సంబంధించి 2019 డేట్ రోజు జరిగిన పేపర్ తీసుకుంటున్నాను. ఓకే, సో వీడియోని ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూడండి. సో ఈ పేపర్ ఏంటంటే, దీన్ని బట్టి మనకి గ్రూప్ డి కానీ ఎన్టీపీసీ కానీ ఎంత హార్డ్గా వస్తుంది, సో ఏ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ వస్తుంది ఒక ఐడియా అయితే వస్తుంది. సో ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూడండి. ఓకే, సో వీడియోలోకి వెళ్దాం. ఓకే, ఫస్ట్ క్వశ్చన్, ఏ ట్రావెల్స్ 15 కిలోమీటర్స్ విత్ ఏ స్పీడ్ ఆఫ్ 30 కిలోమీటర్ ఫర్ అవర్, హీ ట్రావెల్స్ అనదర్ 25 కిలోమీటర్స్ విత్ ఏ స్పీడ్ ఆఫ్ 10 కిలోమీటర్ ఫర్ అవర్, వాట్ ఈస్ ద యావరేజ్ స్పీడ్ ఫర్ ది ఎంటైర్ జర్నీ. ఓకే, ఇప్పుడు మనకి యావరేజ్ స్పీడ్ క్వశ్చన్ వచ్చింది. సో యావరేజ్ స్పీడ్ అంటే మనకు ఒక ఫార్ములా ఉంటుంది. సో యావరేజ్ స్పీడ్ అంటే టోటల్ డిస్టెన్స్ ట్రావెల్డ్ బై టోటల్ టైం టేకన్ అని టోటల్ టైం టేకెన్. సో మీకు ఇది ఆల్రెడీ తెలుసు అనుకుంటున్నా. సో టోటల్ డిస్టెన్స్ ఎంత ట్రావెల్ చేశారు, సో ఒకసారి 15 కిలోమీటర్స్, ఒకసారి 25 కిలోమీటర్స్. సో 15 + 25 ఎంత, 15 + 5 20 + 20 40. ఓకే, సో టోటల్ 40 కిలోమీటర్ డిస్టెన్స్. టోటల్ టైం, టైం కావాలంటే మనం ఏం చేయాలి, డిస్టెన్స్ బై స్పీడ్. సో ఫస్ట్ 15 కిలోమీటర్స్ని 30 కిలోమీటర్ ఫర్ అవర్, నెక్స్ట్ 25 కిలోమీటర్స్ని 10 కిలోమీటర్ ఫర్ అవర్. ఓకే, సో 15 × 30. ఓకే, సో 40 / ఇదేంటిది 0.5 కదా. ఓకే, సో 25 / 10 అంటే 2.5 కదా, యాడ్ చేస్తే 3 అవుతుంది కదా. సో 40 / 3 కిలోమీటర్ ఫర్ అవర్ ఈజ్ అవర్ ఆన్సర్. ఓకే, ఆప్షన్ ఏ. నెక్స్ట్ క్వశ్చన్, ఇఫ్ P:Q ఈజ్ ఈక్వల్ 5:2, దెన్ 2P - 3Q = 3P - 5Q. ఏం లేదు, P, Q వాల్యూని సబ్స్టిట్యూట్ చేయండి. సో P వాల్యూ ఎంత మనకి 5 కదా, సో Q వాల్యూ ఎంత 2, P వాల్యూ 5, Q వాల్యూ 2. ఆ ప్లేస్లో సబ్స్టిట్యూట్ చేసిన అనుకుందాం. సో 2 × 5 = 10 - 3 × 6 ఈస్టు 3 × 5 = 15 - 5 × 10. 10 - 6 = 4, 15 - 10 = 5. సో 4:5 ఈజ్ అవర్ ఆన్సర్. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. ద క్వశ్చన్ ఈజ్, ద టేబుల్ గివెన్ బిలో ప్రజెంట్స్ ద నెంబర్ ఆఫ్ బుక్స్ ఆన్ డిఫరెంట్ సబ్జెక్ట్స్ కెప్ట్ ఆన్ సపరేట్ షెల్వ్స్. సబ్జెక్ట్స్ విత్ ఆడ్ అండ్ ఈవెన్ నెంబర్స్ ఆర్ ఆఫ్ ఆర్ట్స్ అండ్ సైన్స్ రెస్పెక్టివ్లీ. ఓకే, సో ఆడ్ అనేవేమో ఆర్ట్స్ అంట, ఇక్కడ రాస్తున్నాను. ఆడ్ నెంబర్స్లో ఉన్నాయనేవి ఆర్ట్స్, ఈవెన్ నెంబర్లో ఉన్నాయని సైన్స్. అయితే కింద క్వశ్చన్ సాల్వ్ చేయాలి మనం. సో వాట్ ఈస్ ద రేషియో ఆఫ్ ది నెంబర్ ఆఫ్ బుక్స్ ఆఫ్ S1 అండ్ ద యావరేజ్ నెంబర్ ఆఫ్ బుక్స్ పర్ సబ్జెక్ట్ అంటుండు. ఓకే, వాట్ ఈస్ ద రేషియో ఆఫ్ ది నెంబర్ ఆఫ్ బుక్స్ ఆఫ్ S1 అండ్ ద యావరేజ్ నెంబర్ ఆఫ్ బుక్స్ పర్ సబ్జెక్ట్ అంటుండగా. సో చూడండి, S1 ఎన్ని ఉన్నాయి, 26 కదా. ఓకే, సో 26 = మనకి ఏం కావాలి, యావరేజ్ కావాలి. సో యావరేజ్ అంటే టోటల్ సమ్ బై ఎన్ని ఉన్నాయి, నెంబర్ ఆఫ్ కదా, సమ్ బై నెంబర్ ఆఫ్ ఐటమ్స్ వేస్తాం కాబట్టి. సో వీటన్నిటిని సమ్ చేయండి. సో వీటన్నిటిని సమ్ చేసేటప్పుడు మనం ఒకటి చిన్నది ఒకటి ఫాలో అయిదాం. సో 20 + 20, ఫస్ట్ 10 యాడ్ చేద్దాం. 20 + 20 ఎంత, 40. 40 + 30 = 70. 70 + 30 = 100. 100 + 30 = 130. 130 + 30 = 160. 160 + 40 ఎంత, 200. సో 200, హండ్రెడ్స్ అన్ని టెన్స్ అన్ని 200 వచ్చినాయి. ఇప్పుడు యూనిట్ ప్లేస్ యాడ్ చేద్దాం. ఇక్కడ చూడండి, 9 + 1 = 10 కదా. సో 10 + 6 = 16. 16 + 4 = 20. ఇక్కడ 6 + 4 = 30. 30 + 8 = 38 కదా. సో ఓవరాల్గా ఎంత వచ్చింది, 238. కానీ ఇది యావరేజ్ అని అడిగినాయి. సో యావరేజ్ నెంబర్ ఆఫ్ బుక్స్ పర్ సబ్జెక్ట్ అంటే ఎన్ని ఉన్నాయి మొత్తం, S7 వరకు అంటే మొత్తం టోటల్ 7 ఉన్నట్టు కదా. సో 7 × 7 = 21 × 8 = 28. సో ఇది యావరేజ్ సబ్జెక్ట్స్ కదా. 26 = 34 అంటే 2 × 13 = 26 × 17 = 34. సో 13:17 ఈజ్ అవర్ ఆన్సర్. ఓకే, సో మీరు ఇలా క్యాల్కులేషన్స్ స్పీడ్గా చేయడం అలవాటు చేసుకోండి. నెక్స్ట్ క్వశ్చన్, వాట్ విల్ బి ద కాంపౌండ్ ఇంట్రెస్ట్ ఆన్ ఏ సమ్ ఆఫ్ 1200 ఫర్ 2 years ఎట్ ది రేట్ ఆఫ్ 20% పర్ యానం వెన్ ద ఇంట్రెస్ట్ ఈజ్ కాంపౌండెడ్ ఇయర్లీ ఈజ్. ఓకే,
సో నా వీడియోస్ కాంపౌండ్ ఇంట్రెస్ట్ ఎవరైతే చూస్తారో వాళ్ళకి డైరెక్ట్ ఇది ఆన్సర్ చేయొచ్చు. సో డైరెక్ట్ 44% కదా, సో 44% ఆఫ్ ది 1200 కనుక్కుంటే మనకు ఆన్సర్ వచ్చేస్తుంది. సో 44% అంటే 1200 కదా, సో 100%కి 100 కొట్టేసిన అనుకో, 12 నాలుగు 48, 12 నాలుగు 48, సో 480+48 5 28 డైరెక్ట్ మార్క్ చేస్తారు. సో ఎవరైనా మిస్ అయితే నా వీడియోస్లో కాంపౌండ్ ఇంట్రెస్ట్ ఉంటుంది, అది చూడండి, సింపుల్గా డైరెక్ట్ ఆన్సర్ చేయొచ్చు. లేదు అంటే సో 1200 అంటే ఇనీషియల్గా 100 ఉందనుకుందాం, సో 100 ఉన్నప్పుడు 2 ఇయర్స్కి 20% చొప్పున కదా, సో కాంపౌండ్ ఇంట్రెస్ట్ ఈజ్ నథింగ్ బట్ సక్సెసివ్ పర్సంటేజ్ ఇంక్రీజ్ అనమాట. అంటే 20% ఇంక్రీజ్ అయితే ఏమవుతుంది, 120 అవుతుంది. మళ్ళీ 20% ఇంక్రీజ్ అయితే 120లో 20% 10% 12, 20% ఎంత, 24, యాడ్ చేస్తే 144. అంటే ఇక్కడి నుంచి ఇక్కడికి ఎంత పర్సంటేజ్ ఇంక్రీజ్ అయింది, 44% కదా. సో మనం ఏం కనుక్కోవాలి, సో 100% అనేది 120 అయితే, సారీ 100% అనేది 1200 అయితే 44% ఎంత, అదే మనకు కనుక్కోవాల్సింది. సో ఇంటూ 12 టైమ్స్ ఉంది కదా, సో ఇది కూడా ఇంటూ 12 టైమ్స్ ఉంటుంది. సో 1248 528 అనేది మన ఆన్సర్. ఓకే, సో మీరు అదే ఆ కాంపోనెంట్స్ చూసిన అనుకోండి డైరెక్ట్ ఆన్సర్ చేయొచ్చు నెక్స్ట్ క్వశ్చన్. ఓకే, ద సింపుల్ ఇంట్రెస్ట్ ఆన్ ఏ సమ్ ఫర్ ఏ సర్టెన్ నెంబర్ ఆఫ్ ఇయర్స్ సేమ్ యాజ్ ద రేట్ పర్సెంట్ ఆఫ్ ది ఇంట్రెస్ట్ ఈజ్ ఈక్వల్ టు ద సమ్ ఇట్ సెల్ఫ్ ద నెంబర్ ఆఫ్ ఇయర్స్ ఈజ్ ఈక్వల్ టు. సో ఇది కూడా నేను కిరణ్స్ బుక్ ఎక్స్ప్లెయిన్ చేసేటప్పుడు సింపుల్ ఇంట్రెస్ట్లో వచ్చింది ఈ టైప్ ఆఫ్ క్వశ్చన్ కూడా. సమ్ ఫర్ సర్టెన్ నెంబర్ ఆఫ్ ఇయర్స్ సేమ్ యాజ్ అంటుండే, రేట్ పర్సెంటేజ్ ఏమంటుండు, సింపుల్ ఇంట్రెస్ట్ ఐ ఈజ్ ఈక్వల్ టు సేమ్ యాజ్ ద రేట్ పర్సెంటేజ్ ఆఫ్ ది ఇంట్రెస్ట్ ఐ ఈజ్ ఈక్వల్ టు ఆర్ రెండు సేమ్ అంటుండు. సమ్ ఫర్ ఏ సర్టెన్ నెంబర్ ఆఫ్ ఇయర్స్ సేమ్ యాజ్ ద రేట్ పర్సంటేజ్ ఆఫ్ ది ఇంట్రెస్ట్ ఈజ్ ఈక్వల్ టు ద సమ్ ఇట్ సెల్ఫ్ ద నెంబర్ ఆఫ్ ఇయర్స్ ఈజ్ ఈక్వల్ టు అని అంటుండు. ఓకే ఓకే, సో ఇక్కడ క్వశ్చన్స్లో ఇక్కడ కామా పెట్టే దగ్గర ఎక్కడో చిన్న మిస్టేక్ ఇచ్చారు, సో ఒకసారి చూడండి అది. ఈ క్వశ్చన్లో ఇండైరెక్ట్గా మనల్ని ఏమిచ్చాడంటే ఇన్ఫర్మేషన్, సో ఐ ఈజ్ ఈక్వల్ టు పి అంటున్నాడు, సో ఆర్ ఈజ్ ఈక్వల్ టు పి అంటున్నాడు. అంటే రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అనేది టైంకి సమానము, అండ్ ఇంట్రెస్ట్ ఇక్కడ చూడండి ఇంట్రెస్ట్ అనేది ఈక్వల్ టు ద సమ్ ఈక్వల్ టు ద సమ్ ఇట్ సెల్ఫ్ అంటుండు. సో కామా పెట్టే దగ్గర ఎక్కడో మిస్టేక్ చేసి క్వశ్చన్ కొంచెం కన్ఫ్యూజ్ చేశాడు అంతే. సో మనకు తెలుసు ఐ ఈజ్ ఈక్వల్ టు ఎంత, ప్రిన్సిపల్ ఇంటూ టైమ్ ఇంటూ రేట్ పర్సెంట్ బై 100 కదా. సో ఐ ప్లేస్లో మనం ఏం తీసుకుందాం, పి. సో పి ఈజ్ ఈక్వల్ టు పి ఇంటూ ఆర్ ప్లేస్లో టీ తీసుకుందాం. సో మనల్ని టీ అడిగింది కదా, ద నెంబర్ ఆఫ్ ఇయర్స్ అంటుంది కదా. సో పి ఇంటూ టీ ఇంటూ టీ బై 100. సో పీకి పీకి క్యాన్సిల్ అవుతుంది, సో టీ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 100 అయితే టీ ఈజ్ ఈక్వల్ టు ఎంత, ఆటోమేటిక్గా 10 ఈజ్ అవర్ ఆన్సర్. ఓకే నెక్స్ట్ క్వశ్చన్. ఓకే, సో పైప్ ఏ కెన్ ఫిల్ ఏ ట్యాంక్ ఇన్ 6 అవర్స్, పైప్ బి కెన్ ఫిల్ ద సేమ్ ట్యాంక్ ఇన్ 8 అవర్స్, పైప్ ఏబిసి టుగెదర్ కెన్ ఫిల్ ద సేమ్ ట్యాంక్ ఇన్ 12 అవర్స్, దెన్ విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ స్టేట్మెంట్ ఈస్ ట్రూ ఫర్ పైప్ సి అంటుడు. సో ఫస్ట్ క్వశ్చన్ చదవగానే మనకి ఫస్ట్ ఆప్షన్ సెకండ్ ఆప్షన్ ఆన్సర్ కాదని తెలిసిపోద్ది. ఎందుకు అంటే సో ఏ ఒక్కడే 6 గంటల్లో ఫిల్ చేస్తున్నా అంటే ఏబిసి ముగ్గురు కలిసి కూడా 12 గంటల్లో ఫిల్ చేస్తారు. అంటే దీని అర్థం ఏంటంటే సి ఎంటీ చేస్తేనే టైం అనేది 6 గంటల కంటే ఎక్కువ పట్టింది. సో ఒకవేళ సి అనేవాడు ఎంటీ చేయకుండా ఫిల్ చేసింది అనుకో, ఖచ్చితంగా మన ఆన్సర్ 6 గంటల కంటే తక్కువనే ఉండాలి ఇంకా. సో అది 12 గంటలు పోయిందంటే ఖచ్చితంగా ఎంటీ చేస్తుంది అన్నట్టు. సో ఫస్ట్ ఆప్షన్ ఎలిమినేట్ చేస్తే మనకి ఇప్పుడు మీరు ఈ మిగిలిన 2 ఆప్షన్లు ఆన్సర్ పెడితే 50% రైట్ అయ్యే ఛాన్స్ ఉంది. సో ఇప్పుడు చెక్ చేద్దాం, ఏ కెన్ ఫిల్ ఏ ట్యాంక్ ఇన్ 6 అవర్స్ కదా, ఏ 6 అవర్సు, బి 8 అవర్సు, ఏబిసి కదా, సో ముగ్గురు కలిసి ఎంత ఇచ్చిండు, 12 అవర్స్ కదా. ఇప్పుడు వీటి ఎల్సీఎం తీసుకుంటే, సో వీటి ఎల్సీఎం అన్నప్పుడు నేను చెప్పినా రేషియో అంటే, సో 6కు 12కి డైరెక్ట్ మనకి ఎల్సీఎం వచ్చేసింది 12, 8కు 12కి రాదు కాబట్టి సింపుల్గా చేయొచ్చు నెంబర్స్ కాబట్టి 24 కదా. సో 6 నాలుగు 24, 8 3 24, 12 2 24. ఓకే, ఏబి ఎఫిషియన్సీ ఎంత, 7 కదా. సో ఏబిది 7, ఏబిసీ నుంచి ఇది తీసేస్తే ఇప్పుడు ఇది ఓవరాల్ 2 అనేది ఏబిసీది అనమాట. ఓకే, సో ఏబిసీది ఎంత ఉంది, 2. ఏబిది ఓన్లీ ఏబిది 7 ఉందంటే
ఇక్కడ సి వాల్యూ ఎంత ఉన్నట్టు అంటే ఇది ఇక్కడ మధ్యలో ప్లస్ ఉంటుంది అన్నమాట. సి వాల్యూ ఎంత ఉన్నట్టు మైనస్ ఫైవ్ ఏ కదా. ఓకే సో ఎంత టైం పడుతుంది 24/5 ఓకే 5 4 20 సో 4/5 hours అంటే 60 minutes అనమాట. సో 4/5 hours అంటే ఎంత ఇంటూ 60 ఉంటుంది ఇక్కడ. సో ఇంటూ 60 అంటే 5 12 60 కదా. సో 12 4 48 4 hours 48 minutes ఈజ్ అవర్ ఆన్సర్. ఓకే నెక్స్ట్ క్వశ్చన్, బై సెల్లింగ్ ఎన్ ఆర్టికల్ ఫర్ 320 ఏ మ్యాన్ ఇన్కర్స్ ఏ లాస్ ఆఫ్ 20%. వాట్ షుడ్ బి ద సెల్లింగ్ ప్రైస్ ఆఫ్ ఎన్ ఆర్టికల్ టు గెయిన్ 20% అంటుంది. సో టు గెయిన్ 20% అంటే ఎంత కమ్మాలి, 120% కమ్మాలి. సో 120% కమ్మాలంటే చూద్దాం. సో దీన్ని టూ టైప్స్లో చేయొచ్చు త్రూ ఆప్షన్స్. 120% అంటే 120% అనేది 3 multiple కాబట్టి సో మనకి ఇచ్చిన ఆన్సర్ ఖచ్చితంగా 3 multiple అయి ఉండాలి. సో ఫస్ట్ ఆప్షన్ 3తో డివైడ్ అవుతుంది, సెకండ్ ఆప్షన్ డివైడ్ అవుతుంది, థర్డ్ ఆప్షన్ డివైడ్ అవుతుంది, ఫోర్త్ కాదు. సో ఫోర్త్ ఎలిమినేట్ చేయొచ్చు. ఈ మూడిట్లలో ఒకటి మన ఆన్సర్ ఉండొచ్చు. కానీ నెరీ 3 multiple అంటే ఎక్కువ వస్తాయి కాబట్టి సో 3 multiple ఎక్కువ చెక్ చేయాల్సిన అవసరం లేదు. లాస్ ఆఫ్ 20% అంటే మనం పర్సంటేజ్ అది ప్రాఫిట్ అండ్ లాస్ చేసేటప్పుడు ఎప్పుడైనా కాస్ట్ ప్రైస్ని 100% అనుకుంటాం. సో 20% లాస్ వచ్చిందంటే ఎంత కమ్మినట్టు 80% కమ్మినట్టే కదా. ఓకే ఇప్పుడు 20% ప్రాఫిట్ రావాలి. ఇప్పుడు 20% ప్రాఫిట్ రావాలంటే ఎంత కమ్మాలి, 120% కమ్మాలి కదా. ఓకే సో ఈ 80% అనేది మనకు ఆల్రెడీ ఎంత ఇచ్చిండు, 320 ఇచ్చిండు. ఓకే 120% కనుక్కోమంటుండు. సో ఎన్ని టైమ్స్ ఉన్నది, 8 4 32 కదా. సో 4 times ఇది కూడా 4 times 12 4 48 480 ఈజ్ అవర్ ఆన్సర్. ఓకే నెక్స్ట్ క్వశ్చన్, ఓకే 0.1% ఆఫ్ 1.728 ఇంటూ 10^6 స్పెరికల్ డ్రాప్లెట్స్ ఆఫ్ వాటర్ ఈచ్ ఆఫ్ డయామీటర్ 2 millimeter కోఅలీస్ టు ఫామ్ ఏ స్పెరికల్ బబుల్. వాట్ ఈస్ ద డయామీటర్ ఆఫ్ ది బబుల్ సెంటీమీటర్స్లలో అడుగుతున్నాడు. ఓకే సో ఏం లేదు, కొన్ని నీటి బిందువులు అనమాట. సో ఇలాంటి కొన్ని నీటి బిందువులు అన్నీ కలిసి అంటే స్పెరికల్ షేప్లో గోళాకారంలోనే కొన్ని నీటి బిందువులు అన్నీ కలిసి ఇవన్నీ కలిసి ఏం చేసినాయంటే ఒకే పెద్ద నీటి బిందువుగా ఏర్పడ్డాయి అనమాట. అయితే ఇలా ఏర్పడిన నీటి బిందువు యొక్క డయామీటర్ అంటే వ్యాసం అడుగుతున్నాడు. ఓకే సో దీని వ్యాసం కనుక్కోవాలి. వీటన్నిటి వ్యాసం ఇచ్చిండు, ఈ వ్యాసం ఏంది సెంటీమీటర్లలో కనుక్కోమంటుండు. అంతే, ఇదే క్వశ్చన్. సో స్పియర్ అంటే మనకు తెలుసు ఎంత ఘనపరిమాణం, π r³. అంటే వీటన్నిటి మొత్తం ఘనపరిమాణం ఎంత ఉంటుంది, ఈ ఒక్కదాని ఘనపరిమాణం అంతే ఉంటుంది. కాబట్టి ఇప్పుడు మనం సింపుల్గా ఘనపరిమాణాన్ని సమానం చేద్దాం. ఓకే ఇప్పుడు 0.1% అన్నాడుగా. సో 0.1% అంటే మామూలుగా 0.1% అంటే మనం ఏం రాస్తాం, 0.1% అంటే సో పర్సెంట్ ఉంది కాబట్టి బై 100, పాయింట్ ఉంది కాబట్టి ఇంకో 0 వస్తుంది. సో దీన్ని ఏం రాసుకోవచ్చు, 1/1000 ఓకే ఇంటూ 1.728 కదా. సో దీన్ని అట్లే రాస్తున్నా, 1.728 ఇంటూ 10^6 అట్లే రాస్తున్నా. ఇప్పుడు ఇవి ఇన్ని స్పెరికల్ టాప్లెట్స్ అనమాట, ఏంటి నెంబర్స్, ఈ నెంబర్ అనమాట, ఎన్ని ఉన్నాయో అన్నీ అనమాట. ఓకే అందులో 0.1% అని ఇచ్చిందిగా ఇంటూ ఇప్పుడు వీటి ఘనపరిమాణం, ఒక్కొక్క దాని ఘనపరిమాణం కనుక్కోవాలి. సో ఘనపరిమాణం ఎంత, గోళంది π r³ కదా. సో π r³ అంటే 4/3 π r³, యాక్చువల్గా అయితే 4/3 π r³. సో మనం రెండు వైపులా రాస్తాం కాబట్టి నేను 4/3 అనలేదు ఇందాక. సో ఇటు సైడ్ కూడా ఈ పెద్దదాంది కదా మనం తీసుకోవాల్సింది. ఓకే సో పెద్దదాంది కూడా 4/3 π r³ అవుతుంది. సో ఇటు సైడ్ 4/3 కట్ అవుతుంది, ఇటు సైడ్ 4/3 కట్ అవుతుంది. సో ఇటు సైడ్ పై కట్ అవుతుంది, ఇటు సైడ్ పై కట్ అవుతుంది. సో అందుకే ఇందాక నేను 4/3 అనలేదు. ఇప్పుడు 1/1000 అంటుండగా, సో ఇది 10^6 కదా. సో ఈ 3 0s ఈ 6 ఇట్లలో 3 పోతాయి అనమాట, ఇది 10³ ఉంటుంది. సో 10³ని దీనితో మల్టిప్లై చేస్తే 3 తర్వాత పాయింట్ ఉండదు కదా. సో ఈ పాయింట్ కూడా పోతుంది, మిగిలింది ఏంది, 1728 ఇంటూ r³ = r³. సో ఇది వేరు, ఇది పెద్దదాంది కదా, ఇది చిన్నదాంది. సో దీన్ని క్యాపిటల్ ఆర్ అనుకోండి, లేకపోతే కన్ఫ్యూజన్ లేకుండా దీన్ని క్యాపిటల్ ఆర్ అనుకుంటే అయిపోద్ది. సో ఇప్పుడు క్యాపిటల్ ఆర్ కనుక్కోవాలి. మనకి స్మాల్ ఆర్ వాల్యూ ఇచ్చిండు, డయామీటర్ 2 millimeter అని ఇచ్చింది కదా. సో రేడియస్ ఏమవుతుంది, 1 millimeter అవుతుంది. సో ఇక్కడ మనం రేడియస్ తీసుకుంటాం కాబట్టి 1728 ఇంటూ 1/మిల్లీమీటర్ని సెంటీమీటర్లో మారిస్తే 1/10 కదా. సో ఇంటూ 1/10 ఇంటూ 1/10 ఓకే ఈజ్ ఈక్వల్ టు ఎంత వచ్చింది,
ఆర్ క్యూబ్. సో క్యూబ్ కాబట్టి సో 3 ఉండాలి. 1728 అనేది మీకు క్యూబ్స్ వస్తే డైరెక్ట్ తెలిసిపోద్ది, ఇది 12 క్యూబ్ అనమాట. సో 12 క్యూబ్, ఇట్ సైడ్ వస్తే ఏమవుతుంది, ఆరు నీటి ఈ క్యూబ్ నీటి పంపేస్తే క్యూబ్ త్రూట్ అవుతుంది కాబట్టి సో ఒక 12 ఒక 1/10 బయటకు వస్తుంది అనమాట. ఇది ఏంటిది ఆర్, అంటే ఆర్ వాల్యూ మనకి ఎంత వచ్చింది, సో ఆర్ ఇస్ ఈక్వల్ టు ఎంత వచ్చింది 1.2. కానీ మళ్ళీ ఏమడుతుండ్రు, డయామీటర్ అడుతుండగా, సో క్యాపిటల్ డి ఏమవుతుంది దీనికి డబల్, 2.4 ఈజ్ అవర్ ఆన్సర్. ఓకే, సో దీన్ని బట్టి మీకు ఏమర్థమవుతుంది, క్వశ్చన్స్ అనేవి చాలా క్యాలిక్యులేటివ్ వస్తుంది కాబట్టి క్యాలిక్యులేషన్స్ మీరు చాలా స్పీడ్గా ఉండాలి. సో నేను చెప్పాలంటే దీన్ని చాలా స్పీడ్గా చెప్పేటోని కానీ సో వినేటోళ్ళు నాకు తెలియదు కదా, సో మీరు ఎంత మీ క్యాచింగ్ పవర్ ఎంత ఉందో. సో నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. ద రేషియో ఆఫ్ మంత్లీ ఇన్కమ్స్ ఆఫ్ పవన్ అండ్ సునీల్ ఈజ్ 4:3 అండ్ ద రేషియో ఆఫ్ దేర్ మంత్లీ ఎక్స్పెండిచర్స్ ఈజ్ 3:2 ఇఫ్ పవన్ అండ్ సునీల్ సేవ్ 4000 అండ్ 6000 రెస్పెక్టివ్లీ పర్ మంత్ దెన్ వాట్ ఈస్ ద సమ్ ఆఫ్ దేర్ మంత్లీ ఇన్కమ్స్ అంటుండు. సో వాళ్ళ మంత్లీ ఇన్కమ్స్ సమ్ అడుగుతుండు. ఒకసారి మనం జాగ్రత్తగా క్వశ్చన్ చదివినట్లయితే ద రేషియో ఆఫ్ వాళ్ళ రేషియో ఎంత 4:3 కదా ఇండివిజువల్గా, సో వీళ్ళ సమ్ చేస్తే ఎంత 4 పార్ట్ 3 పార్ట్స్, సమ్ చేస్తే 7 పార్ట్స్ కదా. సో ఖచ్చితంగా ఎప్పుడైతే మనకి ప్రైమ్ నెంబర్ వచ్చిందనుకో 99% 7 మల్టిపులే ఉంటుంది. సో మనకి ఇచ్చిన ఆప్షన్లో 7 మల్టిపుల్ 70,000 ఒక్కటే ఉంది కాబట్టి డైరెక్ట్ ఆన్సర్ చేయొచ్చు. సో 60,000 7 మల్టిపుల్ కాదు, 50,000 కాదు, 36,000 కాదు. సో ఇలాంటి క్వశ్చన్స్ వచ్చినప్పుడు మీరు డైరెక్ట్ ఆన్సర్ చేసేయండి, 99% కరెక్ట్ అవుతుంది. సో దీన్ని ఇప్పుడు మనం చేద్దాం, చేస్తే మాత్రం ఎంత టైం వేస్తాం మీకు అర్థమైపోతుంది. ఓకే చూద్దాం. సో దీనికి 2 మెథడ్స్ ఉంటాయి. సో ఒకటి క్వాడ్రాటిక్ ఈక్వేషన్ వచ్చేది, 2 షార్ట్ కట్ ఉంటుంది. సో క్వాడ్రాటిక్ ఈక్వేషన్ చెప్తాను, షార్ట్ కట్ చెప్తాను. ఇన్కమ్ ఉన్నది కదా, సో ఇన్కమ్ని 4x 3x అనుకుందాం. ఓకే, సో ఎవరిది ఇది, పవన్ది, సునీల్ది. ఎక్స్పెండిచర్ ఏమనుకుందాం, 3y 2y అనుకుందాం. సో సేవింగ్ ఏమవుతుంది, ఇన్కమ్ మైనస్ ఎక్స్పెండిచరే కదా. సో సేవింగ్ ఈజ్ ఈక్వల్ టు ఇన్కమ్ మైనస్ ఎక్స్పెండిచర్. సో అదే చేస్తే 4x-3y ఈజ్ ఈక్వల్ టు, పవన్ ఎంత సేవ్ చేస్తుండు, 4000. నెక్స్ట్ 3x-2y ఈజ్ ఈక్వల్ టు 6000. ఓకే, సో ఇది సాల్వ్ చేయండి. సాల్వ్ చేస్తే ఆన్సర్ వచ్చేస్తుంది మీకు, లేదు అంటే షార్ట్ కట్ కూడా చెప్తాను. సో దీనికి ఏంటంటే సింపుల్గా మనం ఫస్ట్ ఇన్కమ్స్ రేషియో తీసుకోండి. సో ఇన్కమ్స్ రేషియో ఎంత, 4:3. నెక్స్ట్ ఎక్స్పెండిచర్ రేషియో తీసుకోండి, ఎంత, 3:2. ఇప్పుడు వాళ్ళు ఎంత సేవ్ చేస్తారో రాసుకోండి. ఇది ఎవరిది, పవన్ది. ఇది ఎవరిది, సునీల్ది. సో పవన్ ఎంత సేవ్ చేస్తుండు, 4000. ఓకే, సో సునీల్ ఎంత సేవ్ చేస్తుండు, 6000. సో ఫస్ట్ క్రాస్ మల్టిప్లికేషన్, సో ఇక్కడి నుంచి ఇక్కడికి, నెక్స్ట్ ఇక్కడి నుంచి ఇక్కడికి చేయండి. ఓకే, సో 2 x 8 కదా, ఇక్కడ 8 తీసుకోండి. ఓకే, సో ముళ్ళ 9 కదా, సో 9. సో ఓవరాల్గా వీటి డిఫరెన్స్ ఎంత వచ్చింది, 1 పార్ట్ కదా. ఓకే, 1 పార్ట్, ఇది ఒకటి. నెక్స్ట్ మళ్ళీ ఇక్కడ నుంచి ఇక్కడికి క్రాస్ మల్టిప్లికేషన్, అంతే, పై రెండింటికి కింది రెండింటికి, కన్ఫ్యూజ్ కావాల్సింది ఏం లేదు. ఓకే, సో 3 × 18 = 1800. సో 2 × 8 = 800, అంతే కదా, సారీ 1000 కదా. ఓకే, సో వీటి మధ్య, వాటి మధ్య డిఫరెన్స్ 1 పార్ట్ వచ్చింది. సో వీటి మధ్య డిఫరెన్స్ ఎంత వచ్చింది, 10 పార్ట్స్ వచ్చింది, సారీ 10,000 వచ్చింది, అంతే కదా. సో 18,000 to 8,000 మధ్య డిఫరెన్స్ ఎంత, 10,000. ఇక్కడ 1 పార్ట్ అనేది ఈ 10,000 ఈక్వల్ అన్నమాట. సో 1 పార్ట్ అనేది 10,000 అయితే, ఓకే, సో మనకి ఓవరాల్గా టోటల్ అడిగిందా, సో వాళ్ళది 4:3 రేషియోలో అంటే 4+3 ఎంత, 7 పార్ట్స్ కదా. సో 7 పార్ట్స్ ఎంత, 1 పార్ట్ అంటే 10,000 అంటే 7 పార్ట్ ఏమవుతుంది, 70,000. ఓకే, సో నేను ఇవి మళ్ళీ మీకు రేషియోస్ చెప్పినప్పుడు పర్ఫెక్ట్గా చెప్తాను. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. ఓకే, సో నెక్స్ట్ క్వశ్చన్ సింప్లిఫికేషన్. సో చూడండి, బాడ్మాస్ రూల్ వాడు ఎంత పెద్దగా ఇచ్చాడో. సో దీన్ని బట్టి మనకి ఏమర్థం అవుతుందంటే లెవెల్ ఆఫ్ టఫ్నెస్ అనేది చాలా ఇంక్రీజ్ చేస్తుండు, చాలా చాలా ఏమంటారు దీన్ని, క్యాలిక్యులేషన్స్ అయితే చాలా పెంచుతున్నాడు. సో దీన్ని బట్టి ఏంటంటే మీరు వీలున్నంత వరకు డిఫరెంట్ డిఫరెంట్ షార్ట్ కట్స్ కానీ డిఫరెంట్ డిఫరెంట్ కాన్సెప్ట్స్ కానీ నేర్చుకోవడానికి ట్రై చేయండి. సో ఖచ్చితంగా నేను కూడా కొంచెం ఇంకా మంచి మంచి షార్ట్ కట్స్ మంచి మంచి చెప్పడానికి ట్రై చేస్తాను. సో ఓకే, సో దీన్ని చేద్దాం ఫస్ట్. అయితే ఎప్పుడైనా సరే బాడ్మాస్ రూల్ అనేది మీకు అందరికీ తెలుసని అనుకుంటున్నా. సో బాడ్మాస్ అంటే బ్రాకెట్ ఆఫ్ డివిజన్ మల్టిప్లికేషన్ ఎడిషన్ సబ్ట్రాక్షన్.
సో ఇలా చేసుకుంటూ వెళ్ళిపోవాలి మనం. సో ఫస్ట్ బ్రాకెట్ చేయాలి, తర్వాత ఆఫ్ చేయాలి, తర్వాత డివిజన్ చేయాలి, తర్వాత మల్టిప్లికేషన్, తర్వాత ఎడిషన్, తర్వాత సబ్స్ట్రాక్షన్. సో ఇది అందరూ మనకు తెలిసిందే. సో నేను కొన్ని చెప్తాను. ఏంటంటే ఎప్పుడైనా సరే ప్లస్ కానీ మైనస్ కానీ వచ్చిందనుకో, అక్కడ మనకి ఆటోమేటిక్గా డివైడ్ అయిపోయినట్టే అనమాట. సో అక్కడి అక్కడ మనం ఏం చేయొద్దు అన్నట్టు దీని అర్థం. ఓకే, ఆ ప్లస్ కానీ మైనస్ కానీ వచ్చింది, దాన్ని ఫస్ట్ దానిలో ఒక పార్ట్గా చేసుకొని చేద్దాం. ఇక్కడ చూడండి, సో ఇక్కడ నుంచి ఇక్కడ వరకు కంప్లీట్ చేద్దాం. మనకి మైనస్ 7 × 3 / 2 వచ్చింది కదా. సో 7 × 3/2 అంటే ఫస్ట్ 3 / 2 చేయాలి, తర్వాత 7తో చేయాలి. సో 7 × 3/2 ఉంటుంది, అంటే 7 × 21/2 కదా. ఓకే, −21/2 ఉంది. సో ఇక్కడ ఆపేద్దాం దీన్ని. నెక్స్ట్ ఇక్కడ చూడండి, 32 / 4 ½ × 3. సో ఫస్ట్ మనం ఏం చేయాలి, హాఫ్ చేయాలి. హాఫ్ అంటే ఎంత, 4 రెండ్ల, అంటే హాఫ్ ఈజ్ నథింగ్ బట్ ఇంటూ అన్నట్టే. సో కాకపోతే ముందు అది చేయాలి, 4 రెండ్ల 8. సో ఇక్కడ 8 వచ్చింది, తర్వాత డివైడెడ్ బై చేయాలి మనం హాఫ్ తర్వాత, అంతేగా బ్రాకెట్ హాఫ్ తర్వాత డివిజన్ కాబట్టి. సో తర్వాత డివైడెడ్ బై చేయాలి. సో 4 రెండ్ల 8 వచ్చింది కదా, ఈ ప్లేస్లో ఎంత వచ్చింది, 8 కదా. సో డివైడెడ్ బై చేస్తే మిగతాది ఏంటిది, 8 × 4 = 32. సో మళ్ళీ ఇక్కడ 4 ఇక్కడ 3 మిగిలింది, 4 × 12. సో ఇక్కడ ప్లస్కి బ్రాకెట్కి దీన్ని ఇక్కడ డివైడ్ చేసిన ప్లస్ వచ్చింది. ఓకే, నెక్స్ట్ ఈ బ్రాకెట్ స్టార్ట్ అయిన తర్వాత 5 ఆఫ్ 6, హాఫ్ అండ్ నథింగ్ బట్ ఇంటూ కదా. సో నథింగ్ బట్ ఇంటూ కాబట్టి 5 ఆర్ల 30. సో మైనస్, ఇక్కడ వరకు దీన్ని ఆపుదాం. మళ్ళీ ఫ్లవర్ బాకెట్ ఓపెన్ చేస్తే 7 ఆఫ్ 8, హాఫ్ ఈజ్ నథింగ్ బట్ ఇంటూ కాబట్టి. సో 7 × 56 తీసుకుందాం. మళ్ళీ బ్రాకెట్ స్టార్ట్ చేసుకుంటే ఇప్పుడు దీంట్లో ఉన్న ఇన్ఫర్మేషన్ ఎట్లా చేయాలంటే, సో ఫస్ట్ హాఫ్ చేయాలిగా మనం. సో హాఫ్ చేయాలి కాబట్టి ఇది ఇంటూ అవుతుంది. సో 6కి 6కి క్యాన్సిల్ అవుతుంది. ఓకే, సో 5 / 5 అంటే 1 వస్తుంది. ఓకే, ఈ 1కి మైనస్ 1కి క్యాన్సిల్ అయిపోద్ది, ఇక్కడ వచ్చిన 1కి మైనస్ 1కి. ఇప్పుడు ఇక్కడ ఏముంది, ఆటోమేటిక్గా ఇది మనకి 1కి మైనస్ 1 క్యాన్సిల్ అయితే ఇక్కడ 0 ఉండట్టే కదా. సో 0 అంటే ఇక్కడ మిగిలింది ఏంటిది, ఈ చిన్న బ్రాకెట్లో మొత్తం, ఈ బ్రాకెట్లో మొత్తం మిగిలింది ఎంత, 10 కదా. సో 10 ఇప్పుడు డివైడెడ్ బై ఎంత, 80. ఓకే, డివైడెడ్ బై 80 ఉంది. సో 80తో డివైడ్ చేయాలి, 0కి 0కి కట్టు, 8 ఏళ్ళ 56. ఓకే, సో మనం ఎక్కడ వరకు కంప్లీట్ చేసినాం, ఫ్లవర్ బ్రాకెట్ వరకు కంప్లీట్ చేసినాం. ఇంకా ఎంత మిగిలింది, −21/2. ఓకే, సో కన్ఫ్యూజ్ కాకండి. నెక్స్ట్ 12 + 30 − 7 మిగిలింది అంతే. ఓకే, 30 − 7 − 21/2 మిగిలింది, ఇంతేనా. ఓకే, ఇది మిగిలింది మనకి ఇప్పుడు. సో ఇలా చేస్తే 21ని మనం ఏం రాసుకోవచ్చు, 10.5 రాసుకోవచ్చు కదా. సో 30 − 7 అంటే ఎంత మిగులుతుంది, 23 + 12 = 35 కదా. సో 35 − 21/2 అంటే 2 × 20 = 2 × 10. సో 10.5. ఓకే, 35లోంచి 10 తీసేస్తే 25 లోంచి 0.5 తీసేస్తే 24.5. సో మ్యాక్సిమం మీరు ఎంత స్పీడ్గా ఉంటే అంత స్పీడ్గా ఎగ్జామ్లో చేయగలుగుతారు. సో వీటిని బట్టి చూస్తుంటే నాకు తెలిసి గ్రూప్ డి కూడా ఈ రేంజ్లో వచ్చేలాగా ఉంది, గ్రూప్ డి కానీ ఎన్టీపీసీ కానీ. సో జాగ్రత్తగా ప్రిపేర్ కండి. నెక్స్ట్ క్వశ్చన్. ఓకే, సో 72 / 9 + 3 − 6 − 2 × 3 + 5 ½ − 1 + 5 × 2 − 2. ఓకే, సో మళ్ళీ సింప్లిఫికేషన్ క్వశ్చన్ వచ్చింది. సో మీరు ఇప్పుడు చెప్పానే కదా, ఎప్పుడైనా సరే ఇలాంటి టైప్ ఆఫ్ క్వశ్చన్స్ రిపీట్ అవుతున్నాయి కాబట్టి, సో కొన్ని కొన్ని మనం గుర్తుపెట్టుకుందాం. ఎక్కడైనా ప్లస్ కానీ మైనస్ కానీ వచ్చిందనుకోండి, సో మనం కొంచెం సేఫ్ జోన్లు ఉన్నట్టే. ఎందుకంటే ప్లస్ మైనస్ అనేది మనం లాస్ట్లో చేయాలి కాబట్టి అవి మనకి క్వశ్చన్ మిస్టేక్ అయ్యే అవకాశాలు తక్కువ ఉంటాయి. ఇంటూ కానీ డివైడెడ్ బై కానీ హాఫ్ కానీ వచ్చినప్పుడు మాత్రం జాగ్రత్తగా ఉండండి. సో ఓకే, సో ఇందులో మొత్తం డివైడెడ్ బై ఉన్నాయి కాబట్టి, సో ముందు డివైడెడ్ బై చేయాలి కాబట్టి ముందు డివైడెడ్ బై చేసేద్దాం. సో 9 × 72, 4 × 8 = 8, 2 × 8. సో ఇంకెక్కడ లేవుగా డివైడెడ్ బైలు. సో హాఫ్ ఉన్నది, ఓకే, సో అది కూడా చేసేద్దాం. ఇప్పుడు ఎంత మిగిలింది మనకి, 8 + 3 − 6 మిగిలింది. సో 8 × 3 ఎంత, 11 − 6 ఎంత, 5 కదా. సో 5 - ఒక్కొక్కటి చేసుకుంటూ వెళ్ళిపోదాం, 2 × 6 కదా. సో 5 − 6 + 5 ఆఫ్ 3 అంటే హాఫ్ ఈజ్ నథింగ్ బట్ ఇంటూ కదా. సో 5 × 15 -
ఇక్కడ ముందు మనం ఇంటూ చేయాలి గుర్తుపెట్టుకోండి. సో 5 రెండ్ల 10 కదా, సో 10 + 1 11, 11 - 2, 11 - 2 ఎంత? 9. ఓకే, సో డివైడెడ్ బై మళ్ళీ ఇక్కడ 2 + 2, 4 కదా, 4 మైనస్ ఇక్కడ 6 × 4, 6 × 4 = 24, ప్లస్ 8 × 4 = 28 - 2 = 4, 28 - 4 ఎంత? 24. ఓకే, సో ప్లస్ 24 - 24 కట్, 5 - 6 ఎంత? -1 అంతేనా? సో 5 - 6 - 1, 15 - 9 ఎంత? 6 కదా, 6 - 1 ఎంత? 5 ఎంత మిగిలింది? 4. సో 5/4 ఈజ్ అవర్ ఆన్సర్. ఓకే, సో వీలున్నంత వరకు తక్కువ టైంలో చేయాలి, వీలున్నంత వరకు మైండ్లో క్యాలిక్యులేట్ చేయాలి. అట్లయితేనే మీకు చాలా అన్ని క్వశ్చన్స్ చేయగలుగుతారు. సో ఈ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ ఒకవేళ మీకు ఇస్తే కొంచెం కష్టమవుతుంది, బాగా ప్రాక్టీస్ చేయండి, నేను చెప్పిన టిప్స్ యూజ్ చేసుకోండి. నెక్స్ట్ క్వశ్చన్, ఓకే, సో ఇఫ్ ద వాల్యూమ్స్ ఆఫ్ 2 క్యూబ్స్ ఆర్ ఇన్ ద రేషియో ఆఫ్ 64:125, దెన్ వాట్ ఈస్ ద రేషియో ఆఫ్ దే టోటల్ సర్ఫేస్ ఏరియాస్. ఎప్పుడైనా సరే అక్కడ గుర్తుపెట్టుకోండి, సో మనకి వాల్యూమ్ అనేది వాల్యూమ్ ఇచ్చి మనల్ని ఏరియాస్ కనుక్కోమని, అది ఏ ఏరియా అయినా సరే ఏరియాస్ అనేది స్క్వైర్స్ ఫామ్లో ఉంటాయి, వాల్యూమ్స్ అనేవి ఎప్పుడైనా పర్ఫెక్ట్ క్యూబ్స్లో ఉంటాయి. సో పర్ఫెక్ట్ స్క్వైర్స్ మనకి ఇచ్చిన ఆప్షన్లలో, సో ఫస్ట్ ఆప్షన్ ఉంది, సెకండ్ ఆప్షన్ లేదు, థర్డ్ ఆప్షన్ ఉంది, ఫోర్త్ ఆప్షన్ ఉంది. సో ఫోర్త్ ఆప్షన్ ఉంది కానీ మనకి ఇక్కడ చూడండి పర్ఫెక్ట్ క్యూబ్స్ 64, 125, సో ఫోర్త్ ఆప్షన్ కూడా రాదు. సో ఇక్కడ ఐదర్ ఫస్ట్ ఆప్షన్ కానీ థర్డ్ ఆప్షన్ కానీ రావాలి. కానీ మనం చూసుకున్నట్లయితే మనకి ఇచ్చిన క్వశ్చన్లో ఫస్ట్ ఆప్షన్ది తక్కువ ఉండాలి, సెకండ్ ఆప్షన్ది ఎక్కువ ఉండాలి, స్క్వైర్ ఫామ్ అయినా సరే. సో అలా ఉన్నది ఏముంది? ఆప్షన్ 3 ఉంది. సో ఇలా అయినా మార్క్ చేయొచ్చు, లేదు అంటే చేద్దాం. సో ఇది క్యూబ్ రూట్ ఆఫ్ 64 క్యూబ్ రూట్ ఆఫ్ 125. ఓకే, సో చేసి ఎంత వస్తుంది? 4 కదా. సో ఇది ఎంత వస్తుంది? క్యూబ్ రూట్ ఆఫ్ 125 అంటే 5 వస్తుంది. కానీ మనకు కావాల్సింది ఏరియా. ఇదేంటిది? ఇవి లెంత్ కాంపోనెంట్స్ అనమాట. సో ఏరియా కాంపోనెంట్స్ రేషియో ఏముంటుంది? స్క్వైర్ ఫామ్లో ఉంటుంది, 4 × 4 = 16, 5 × 5 = 25. సో అది మనకు సర్ఫేస్ ఏరియా అడగని, సో టోటల్ సర్ఫేస్ ఏరియా అడగని, ఇంటర్నల్ సర్ఫేస్ ఏరియా ఏది అడిగినా సరే రేషియో అడిగితే మాత్రం ఖచ్చితంగా స్క్వైర్ ఫార్మాట్లోనే ఉంటుంది ఏరియా అయితే, వాల్యూమ్ అయితే మాత్రం క్యూబ్ ఫార్మాట్లో ఉంటుంది. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. ఓకే, ద యావరేజ్ ఆఫ్ 13 నెంబర్స్ ఈజ్ 42. ఇఫ్ ఏ 14th నెంబర్ ఈజ్ ఇంక్లూడెడ్ దెన్ యావరేజ్ బికమ్స్ 44. వాట్ ఈస్ ద 14th నెంబర్ అంటారు. సో దీన్ని 2 టైప్స్లో చేయొచ్చు. సో ఫస్ట్ టైప్ ఏంటంటే నెంబర్ యావరేజ్ సమ్. ఓకే, సో ఇది మీకు ప్రీవియస్ ఎక్స్ప్లెయిన్ చేసిన వాటిలో కూడా చెప్పాను. సో నెంబర్ యావరేజ్ సమ్ కదా. సో ఫస్ట్ 13 యావరేజ్ ఎంత? 42 కదా. సో సమ్ అంటే నెంబర్ ఇంటూ యావరేజే కదా. సో 13 × 52, సో 4 × 12 అంతే అంతే కదా. సో 13 × 52, 520 + 13 = 26, యాడ్ చేసి ఎంత? 546. నెక్స్ట్ ఇప్పుడు 49 కదా. సో 14 యావరేజ్ ఎంత అంటుండు? 44 కదా. సో 14 × 56, 560 + 14 = 56. సో 6, 6 × 5 = 11, 5 + 1 = 6, 616 కదా. ఓకే, ఇక్కడ నుంచి ఇక్కడికి ఎంత ఇంక్రీజ్ అయింది? ఒకటే నెంబర్ ఇంక్రీజ్ అయింది కదా, అదేంటిది? 14th కదా. సో ఇక్కడ డిఫరెన్స్ కూడా 14th నెంబర్ అయితే కదా. సో 546 కి 616 మధ్య డిఫరెన్స్ ఎంత? సో 546 కి ఎంత యాడ్ చేస్తే 616 వస్తుంది? ఖచ్చితంగా అయితే పర్ఫెక్ట్ నెంబర్ యాడ్ చేయాలి. సో పర్ఫెక్ట్ నెంబర్ అంటే ఈ లాస్ట్కి 0 ఉండాలి, ఎందుకంటే ఇక్కడ 6 ఇక్కడ 6 ఉంది కదా. సో అట్లా ఉన్న ఆప్షన్ 1 ఉంది కాబట్టి 1 అయినా పెట్టచ్చు, లేదు అంటే చూడండి ఇక్కడ 46 అంటే ఫస్ట్ 50 ఉంది అనుకుందాం. సో 50 ఉందంటే 16 రావాలంటే ఎంత యాడ్ చేయాలి? ఇంకో 50 + 10 = 60 యాడ్ చేయాలి. ఓకే, సో ఇటు సైడ్ 4 మనం తీసుకోలేదు కదా. సో 4 + 6 = 60 + 10 = 70. సో ఇలా అయినా డిఫరెన్స్ తీసుకోండి. ఓకే, సో దీన్నే ఇంకో విధంగా ఎలా చేయొచ్చు అంటే చెప్తాను, మీకు ఇంతకుముందు చెప్పలేదు. సో ఇది దీన్నే మనం లైన్ అలిగేషన్ అంటాం. ఓకే, సో ఓవరాల్గా మనకి ఏమిచ్చాడు ఇక్కడ? 14 నెంబర్స్ యావరేజ్ ఇచ్చాడు. సో ఇక్కడ 13 నెంబర్స్, ఇక్కడ లాస్ట్ 14th 1 ఉంది కదా. సో ఈ 1 అనేది ఏంటంటే 14th 1 అనమాట. ఓకే, సో ఓవరాల్ 14 యావరేజ్ అనేది ఎక్కువ వెయిట్ ఎటువైపు ఉంటే అటువైపు ఉంటుంది. సో ఇటువై ఇక్కడ మన యావరేజ్ ఉంటుంది. ఇది ఏంటంటే ఓవరాల్ 14 మెంబర్స్ యావరేజ్ అనమాట. 14 మెంబర్స్ యావరేజ్ ఎంత? 44. ఓకే, సో 13 ఎంత? 42. సో ఇప్పుడు మనం ఏం చేయాలంటే ఇక్కడ మనకు కావాల్సిన నెంబర్ వస్తుంది అనమాట.
సో మనం ఏం చేయాలంటే ఈ వెయిట్స్ అనేవి మనం బ్యాలెన్స్ చేయాలి. సో బ్యాలెన్స్ చేయాలంటే ఈ రేషియోని ఇటు, ఈ రేషియోని ఇటు తీసుకోపోవాలన్నమాట. ఓకే, సో ఇక్కడికి ఎంత వచ్చింది, వన్ పార్ట్ వచ్చింది కదా. సో ఇక్కడికి ఎంత వచ్చింది, 13 పార్ట్స్ కదా. ఓకే, సో వన్ పార్ట్ అనేది ఎంత, వన్ పార్ట్ అనేది డిఫరెన్స్ ఎంత ఉంది మనకి, 2 కదా. సో వన్ పార్ట్ అనేది 2 అయితే, సో 13 పార్ట్స్ ఎంత, 13 పార్ట్స్ ఎంత, దీనికి డబల్ ఉండాలి. సో 26 అంటే 44 కంటే ఇది 26 ఎక్స్ట్రా ఉన్నట్టు. ఓకే, సో 44 + 26 ఎంత, 17 కదా. సో 70 ఈజ్ అవర్ ఆన్సర్. ఇది మీకు అర్థం కావాలంటే నేను మళ్ళీ యావరేజెస్ చెప్పినట్టు చెప్తాను. సో అప్పటి వరకు నెంబర్ యావరేజ్ సమ్ మెథడ్లో చూడండి, అది సింపుల్గా అర్థమవుతుంది. ఇది చాలా బెస్ట్ మెథడ్, నా వీడియోస్ మీరు ఫాలో అవుతుండని యావరేజెస్ స్టార్ట్ చేసినప్పుడు చెప్తాను ఎంత బాగుంటుందంటే ఇది. సో యావరేజెస్ కూడా మీరు వితౌట్ పెన్ పేపర్ చాలా వరకు ఆన్సర్ చేసామంట. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్, రేడియస్ ఆఫ్ బేస్ ఆఫ్ ఎ రైట్ సర్క్యులర్ కోన్ అండ్ ఎ స్పియర్ ఈజ్ ఈచ్ ఈక్వల్ టు ఆర్. ఇఫ్ ద స్పియర్ అండ్ ద కోన్ హ్యావ్ ద సేమ్ వాల్యూమ్ దెన్ వాట్ ఈస్ ద హైట్ ఆఫ్ ది కోన్ అంటుండు. సో ఏం లేదు, స్పియర్కి కోన్కి, స్పియర్ అంటేనేమో గోళం, కోన్ అంటేనేమో శంకు అనమాట, రెండింటి వ్యాసార్థం సమానం అని ఇచ్చిండు. సారీ, వ్యాసార్థం రెండింటి సమానం అని ఇచ్చిండు, ఘనపరిమాణం కూడా సమానం అని ఇచ్చిండు, కానీ కోన్ హైట్ కనుక్కోమంటుంది. సో కోన్ అంటే మనకి ఇట్లుంటుంది శంకు. ఓకే, సో స్పియర్ అంటే ఇట్లుంటుంది. సో రెండింటి ఘనపరిమాణాలు సమానం అంటే, సో దీని ఎంత, ఘనపరిమాణం ఫార్ములా 1/3 πr²h, దీని ఎంత, 4/3 πr³ కదా. సో రెండింటి ఆరు సమానం అంటుండు. సో హెచ్ కనుక్కోవాలి మనం, 3కి 3కి క్యాన్సల్, πకి 5కి క్యాన్సల్. సో ఆర్ స్క్వేర్ పోతే ఇక్కడ 2 పోతే ఒక ఆర్ మిగులుతుంది. సో హెచ్ ఈజ్ ఈక్వల్ టు ఎంత, 4r. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్, ఓకే, వాట్ ఈజ్ ఏ సింగిల్ డిస్కౌంట్ ఈక్వివాలెంట్ టు 2 సక్సెసివ్ డిస్కౌంట్స్. ఎప్పుడైనా సరే మనకు సక్సెసివ్ డిస్కౌంట్స్ అని ఇచ్చి దానికి ఈక్వివాలెంట్ సింగిల్ డిస్కౌంట్ అని ఇచ్చిననుకో, సో వాటి సమ్ కంటే ఖచ్చితంగా తక్కువ ఉండాలి. 10 + 15 ఎంత, 25. సో మన ఆన్సర్ అయితే 25 కంటే ఖచ్చితంగా తక్కువ ఉండాలి. సో మనం రెండు ఆప్షన్స్ ఎలిమినేట్ చేయొచ్చు, ఆప్షన్ 3 ఆప్షన్ 4 మన ఆన్సర్ కాదు. సో ఇది 25% కాదు, 26.5% కాదు. ఎందుకు అంటే, సో మీకు ప్రాసెస్ చెప్తాను, ప్రాసెస్ చెప్తే మీకు ఆటోమేటిక్ అర్థమవుతుంది. సో ఖచ్చితంగా అయితే వాటి సమకైతే డిస్కౌంట్ అన్నప్పుడు సమకంటే తక్కువ ఉంటుంది, ఒకవేళ ఇంక్రీజ్ అనుకో సమకంటే ఎక్కువ ఉంటుంది, గుర్తుపెట్టుకోండి. సో 10% 15% 2 డిస్కౌంట్స్ అన్నట్టుగా, ఇనిషియల్గా 100 ఉందనుకుందాం. ఓకే, సో మనం సక్సెసివ్ చేసేటప్పుడు ఆర్డర్ ఫాలో అవ్వాల్సిన అవసరం లేదు. సో మీకు ఆల్రెడీ సక్సెసివ్ పర్సంటేజ్ చేంజ్లో చెప్పాను. సో నేను ఫస్ట్ 15% డిస్కౌంట్ ఇచ్చింది అనుకుంటున్నా. సో ఇస్తే ఎంత, 85% అవుతుంది. ఎందుకంటే లాస్ట్ 10 తీసుకున్నాం అనుకోండి, క్యాలిక్యులేషన్ చేయడం ఈజీగా ఉంటుంది. సో నెక్స్ట్ 10% అంటే సింపుల్, ఒకదాని తర్వాత పాయింట్ పెడితే సరిపోద్ది. సో 8.5 తీసేసిన. సో 8.5 తీసేస్తే ఎంత, లేదు అంటే డైరెక్ట్ 15 8.5, ఇవి రెండే మనం డిస్కౌంట్ ఇచ్చినాయి. సో ఇవి రెండు యాడ్ చేసుకోండి సింపుల్గా. సో ఇక్కడ 15 8.5 యాడ్ చేస్తే ఎంత, 23.5. ఓకే, సో 23.5% డిస్కౌంట్ మనం ఇచ్చింది, 23.5 ఈజ్ అవర్ ఆన్సర్ అనమాట. ఓకే, సెకండ్ ఆప్షన్ సింపుల్. నెక్స్ట్ క్వశ్చన్, సెల్లింగ్ ప్రైస్ ఆఫ్ అన్ ఆర్టికల్ ఈజ్ 8/7 ఆఫ్ కాస్ట్ ప్రైస్, వాట్ ఈస్ ద ప్రాఫిట్ పర్సంటేజ్ అంటుండు. సో సెల్లింగ్ ప్రైస్ ఆఫ్ అన్ ఆర్టికల్ ఈజ్ 8/7 ఆఫ్ కాస్ట్ ప్రైస్ అంటుడు. సో ప్రాఫిట్ పర్సంటేజ్ అంటే మనం కాస్ట్ ప్రైస్కి సెల్లింగ్ ప్రైస్కి రేషియో తీసుకొని చెప్పొచ్చు కదా. సో కాస్ట్ ప్రైస్కి సెల్లింగ్ ప్రైస్, కాస్ట్ ప్రైస్ ఇటు పట్టుకొస్తే ఏమవుతుంది, కాస్ట్ ప్రైస్ ఏమో 7 అవుతుంది, సెల్లింగ్ ప్రైస్ ఏమో 8 అవుతుంది, 7:8. సో ఎంత ఇంక్రీజ్ అయింది, 1 ఇంక్రీజ్ అయింది కదా. సో మన ప్రాఫిట్ ఎప్పుడైనా కాస్ట్ ప్రైస్ని తీసుకుంటుంది కాబట్టి 1/7 × 100. సో 100/7 ఈజ్ అవర్ ఆన్సర్. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్, ఓకే, వాట్ ఈస్ ద HCF ఆఫ్ 2³ × 3⁴ అండ్ 2⁵ అండ్ 3²? సో మనకు తెలుసు LCM కానీ HCF కానీ ఇట్లా పవర్స్లో ఉన్నప్పుడు మనం ఏం చేస్తామంటే, సో HCF అయితే తక్కువ పవర్ ఉండి ఉమ్మడిగా ఉన్నది అంటే రెండిట్లలో ఉండాలి, తక్కువ పవర్ ఉండేది HCF తీసుకుంటాం. LCM అయితే ఎక్కువ పవర్ ఉండి ఎన్ని ఉండే అన్నీ తీసుకుంటాం అనమాట, ఎక్కువ పవర్ ఉండి ఉండే అన్ని తీసుకుంటాం అనమాట. ఓకే, సో ఉమ్మడిగా ఏమున్నది, సో తక్కువ పవర్ ఉండి ఉమ్మడిగా ఉంది 2 కదా. సో 2లో ఉన్న తక్కువ పవర్ ఎంత, 2³. రెండిట్లలో 3 ఉన్నది కదా, సో 3లో తక్కువ పవర్ ఎంత, 3². సో 2³ × 3² ఈజ్ అవర్ ఆన్సర్. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్, ఏ నెంబర్ ఈజ్ ఫస్ట్ ఇంక్రీస్డ్ బై 20% అండ్ దెన్ రెడ్యూస్డ్ బై 15%. ఇఫ్ ద ఫైనల్ వాల్యూ ఈజ్ 2040 దెన్ వాట్ ఈస్ ద ఇనిషియల్ వాల్యూ ఆఫ్ ది నెంబర్ అంటుండు. సో ఒక నెంబర్ని ఫస్ట్ 20% నెక్స్ట్ 50% తగ్గించారు కదా. సో ఆ నెంబర్ నేను 100 అనుకుంటున్నా, నేను ఆర్డర్ ఫాలో అవ్వని తెలుసు కదా. సో రెడ్యూస్డ్ బై 15%, సో చేస్తే ఎంత, 85. నెక్స్ట్ ఇంక్రీస్డ్ బై ఎంత, 20%. 10% ఎంత, 8.5. 20% ఎంత, 17 అంతే కదా. సో 17 ఇంక్రీజ్ చేస్తే ఏమొస్తుంది,
వన్ నాట్ టూనే కదా. సో వన్ నాట్ టూ ఇప్పుడు ఏమొచ్చిండు, ఫైనల్ వాల్యూ ఇచ్చిండు. అంటే ఫైనల్ వాల్యూ ఏమొచ్చింది మనకి ఇక్కడ వన్ నాట్ టూ కదా. సో వన్ నాట్ టూ అనేది 2040 అయితే ఇనిషియల్ వాల్యూ ఇది కనుక్కోమంటుంది. సో ఇది ఎన్ని టైమ్స్ ఉన్నది, ఇంటూ టూ ఒక జీరో, ఇది కూడా ఇంటూ టూ ఒక జీరో. సో వచ్చేసి ఎంత, 20 ఇంకో 20s. దిస్ ఈజ్ అవర్ ఆన్సర్. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. ద డైలీ యావరేజ్ రెయిన్ఫాల్ ఆన్ 5 డేస్ ఆఫ్ ఎ వీక్ ఈజ్ 30 mm. ఇఫ్ ద రెయిన్ఫాల్ ఆన్ 6th and 7th day ఆర్ 42 mm and 25 mm రెస్పెక్టివ్లీ, దెన్ వాట్ ఈస్ ద యావరేజ్ డైలీ రెయిన్ఫాల్ ఫర్ ది 7 డేస్ అంటుంది. సో 7 డేస్ అన్నాడు కాబట్టి, సో నెంబర్ ఆఫ్ అబ్జర్వేషన్ బై టోటల్ అబ్జర్వేషన్ తీసుకోవాలి కాబట్టి, సో 5 x 30 అంటే 5 × 15 సో 150 mm, 5 రోజులకి ప్లస్ 6వ రోజు 42, ఇది 25. ఓకే, సో యాడ్ చేసే లేదు అంటే డైరెక్ట్ కొట్టుడు పోతే కొట్టుడు చేయండి. సో ఇవి పోతలే కాబట్టి యాడ్ చేద్దాం. 150 + 25 ఎంత, 175 కదా. సో 175 + 42 కూడా ఇట్లే ఉంచండి, సింపుల్గా కొట్టేయచ్చు. సో 7×6 = 42 కదా. సో దీన్ని ఇట్లే కొట్టేయండి, 7×14 = 35. సో 25 + 6 ఎంత, 31. ఎప్పుడైతే మీరు కొట్టేస్తున్నాం చూడు, మనం కొట్టేసేటప్పుడు మళ్ళీ యాడ్ చేసి మళ్ళీ దాన్ని ఎక్కువ చేసి మళ్ళీ కొట్టేసే బదులు ఇలా ప్లస్లో ఉండి కొట్టుడు పోతున్నాయి కానీ కొట్టేయండి, కాకపోతే జాగ్రత్తగా కొట్టేయండి అంతే. సో రెండింటిని కొట్టేయాలి, కొట్టేస్తే ప్లస్లో ఉన్నప్పుడు ఒకదాన్ని మాత్రం కొట్టేయద్దు. ఓకే, సో నెక్స్ట్ క్వశ్చన్. ద నెంబర్ ఆఫ్ బుక్స్ ఆఫ్ S3 ఈజ్ వాట్ పర్సెంట్ ఆఫ్ ది యావరేజ్ నెంబర్ ఆఫ్ సైన్స్ బుక్స్. ఓకే, ఈ క్వశ్చన్ ఇందాక వచ్చింది కాబట్టి మళ్ళీ చదవలేదు. సో ద నెంబర్ ఆఫ్ బుక్స్ ఆఫ్ S3 అని అడగా. సో S3 ఎంత, 31. సో ఎన్ని ఉన్నాయి, 31 ఉంటుంది. సో ఈజ్ వాట్ పర్సెంటేజ్ ఆఫ్ ది యావరేజ్ నెంబర్ ఆఫ్ సైన్స్ బుక్స్ అన్నట్టుగా. సో ఇక్కడ సైన్స్ అనేది, సైన్స్ని ఏంటి, ఈవెన్ నెంబర్స్ కదా. సో ఈవెన్ నెంబర్స్ ఉన్నాయని సైన్స్ బుక్స్ అవుతుంది. సో S2, S4, S6 అనేవి సైన్స్ బుక్స్ అనమాట, యావరేజ్ నెంబర్ ఆఫ్ సైన్స్ బుక్స్. S2 ఎంత ఉంది, 29 కదా. సో 29 + 34 + 38 చేయాలి మనం. ఓకే, సో 20 + 30 = 50, 50, 9 + 4 = 13, 63, 63 + 30 = 93, 93 + 8 = 80, 93 + 8 = ఎంత, 101 × 100. మనల్ని ఏమడుతున్నాడు, × 100 కదా. సో ద నెంబర్ ఆఫ్ బుక్స్ ఆఫ్ S3 ఈజ్ వాట్ పర్సంటేజ్ ఆఫ్ ది యావరేజ్ నెంబర్ ఆఫ్ అంటుంది కదా. సో యావరేజ్ కదా. సో ఇవన్నీ టోటల్గా 3 కదా. సో 3 ఉండదు అంటే 31 × 3 అవుతుంది. సో 31 × 3 అంటే 3×3 = 301. 101 × 100. సో మనకి దీన్ని బట్టి ఏమర్థవుతుంది అంటే 93 కంటే కొంచెం తక్కువ ఉండాలి, చాలా కాదు, సో కొంచెమే తక్కువ ఉండాలి. సో అట్లా 93 కంటే ఒక ఆప్షన్, థర్డ్ ఆప్షన్ ఎక్కువ ఉంది, సో అది కాదు. సో 93 కంటే కొంచెమే తక్కువ ఉండాలి. సో కొంచెమే తక్కువ ఉండాలి కాబట్టి 92.1 మన ఆన్సర్ అయ్యే ఛాన్స్ మ్యాక్సిమం ఉంది. సో లేదు అంటే క్యాలిక్యులేట్ చేద్దాం. సో 101 కదా. సో 101 93 అంటే దీన్ని ఎట్లా కట్ చేయొచ్చు, 101 అనేది ఆల్మోస్ట్ దేంట్లో డివైడ్ కాదు. సో ఇట్ ఈస్ ఏ ప్రైమ్ నెంబర్ కాబట్టి 101 అనేది ఏంటిది, ఇది 100% కదా. ఓకే, సో 10% ఏమవుతుంది, 10.1 కదా. సో 93 రీచ్ అయ్యేంత వరకు దీన్ని దేనితో మల్టిప్లై చేయొచ్చు, 9తో మల్టిప్లై చేసిన అనుకోండి. సో 9 × 10 = 90, 90.9 వచ్చింది. సో 10% × 10.1 అంటే మళ్ళీ 1% ఏమవుతుంది, సో 1% అనేది 1.01 కదా. సో నాకు 93 రావాలంటే, సో 2% తీసుకుంది అనుకోండి, 2.02 యాడ్ చేస్తే వస్తుంది కదా నాకు ఆల్మోస్ట్. సో యాడ్ చేసిన 2.02 యాడ్ చేస్తే 92.92. సో ఆల్మోస్ట్ దగ్గరకు వచ్చింది కాబట్టి 92కి కొంచెం ఎక్కువ ఉంటుంది. సో 92 కంటే కొంచెం ఎక్కువ ఆప్షన్ పెట్టచ్చు, 91 కాదు మనకు తెలిసింది. సో 90 కూడా కాదు, ఇవి రెండు ఎలిమినేట్ చేసి ఆన్సర్ పెట్టచ్చు. సో జాగ్రత్తగా ఎలిమినేట్ చేసుకుంటూ ఆన్సర్స్ పెట్టండి, ఎక్కువ క్యాలిక్యులేట్ చేసి టైం వేస్ట్ చేసుకోవద్దు. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. ఓకే, 2 teachers A and B కెన్ కంప్లీట్ ఎన్ అకాడమిక్ వర్క్ ఇన్ 10 days and 15 days రెస్పెక్టివ్లీ, దే స్టార్టెడ్ ద వర్క్ టుగెదర్ బట్ ఏ లిఫ్ట్ ఆఫ్టర్ 5 days అండ్ అనదర్ టీచర్ సి జాయిన్, హూ ఎలోన్ కెన్ కంప్లీట్ ద వర్క్ ఇన్ 60 days, ఇన్ హౌ మెనీ డేస్ ద వర్క్ గాట్ కంప్లీటెడ్ అంటుండు. సో ఏ లిఫ్ట్ ఆఫ్టర్ 5 days అంటుండు. సో ఇద్దరు కలిసి స్టార్ట్ చేసినట్టుండు. సో దీని అర్థం ఏంటంటే వాళ్ళిద్దరు కలిసి 5 రోజులు అయితే పనిచేశారు, అదైతే మనకు అర్థమవుతుంది. సో వాళ్ళిద్దరు కలిసి పనిచేసినా ఇండివిజువల్గా పనిచేసినా కానీ, సో ఇక్కడ ఏమవుతుంది, ఏ 5 రోజులు పనిచేసిండు, సో ఓవరాల్గా 10 డేస్లో చేసే పని. ఓకే, సో బి 5 రోజుల్లో చేసింది, ఓవరాల్గా 15 డేస్లో చేసే పని. సో మొత్తం ఇంత పని అయిపోయింది అనమాట. సో 5×10 = 15. సో 1/2 అంటే ఎంత మనకి, పర్సంటేజ్లో మీకు ఇంతకుముందు టైమ్ అండ్ వర్క్ చెప్పేటప్పుడు చెప్పాను, పర్సంటేజ్లో చేస్తాను నేను. సో 1/2 అంటే 50% + 1/3 అంటే
33 1/3%. సో ఓవరాల్గా వర్క్ ఎంత అయిపోయింది? 83 1/3% అయిపోయింది. ఓకే, సో మీకు ఆల్రెడీ పర్సంటేజ్ ఫ్రాక్షన్ కన్వర్ట్ చేసేటప్పుడు చెప్పాను. సో 83 1/3% అంటే 5/6 అన్నట్టు. ఓకే, సో 5/6 కంప్లీటెడ్ కదా, సో ఇది కంప్లీట్ అయిపోయింది. సో రిమైనింగ్ ఎంత ఉంటుంది? రిమైనింగ్ 1/6 ఉంటుంది. సో రిమైనింగ్ 1/6ని ఏ వెళ్ళిపోయిండు, ఇప్పుడు ఎవరున్నారు? బి ఉన్నాడు. ఇంకా ఎవరు జాయిన్ అయ్యారు? సి జాయిన్ అయ్యాడు. ఓకే, సో బి 1 డేలో 1/15 చేస్తుంది కదా, సో అంటే దీని పర్సంటేజ్ ఎఫిషియన్సీ ఎంత? 6.33%. ఇప్పుడు వచ్చినాడు ఎవడు? సి 60 డేస్లో చేస్తాడు, అంటే 1 డేలో ఎంత చేస్తాడు? 1/60 కదా, సో 1/60, 1/6 అంటే 16.66. సో 1/60 ఉంది కాబట్టి 1.66%. సో మీరు పర్సంటేజెస్ మాత్రం బాగా నేర్చుకోవాలి. సో ఇవి రెండు యాడ్ చేస్తే ఎంత? 6+1 7. ఇవి రెండు పాయింట్స్, 3 6 3 9 6 3 9, 0.99 ఇస్ నథింగ్ బట్ కంప్లీట్ అనమాట. సో 7 ఇవి రెండు కలిపితే 8%. ఓకే, సో 1 డేలో వీళ్ళు ఎంత చేస్తారు? 8% కదా. సో 1/6 అంటే ఎంత పర్సంటేజ్ రిమైనింగ్? 16.23 కదా. సో 1 డేలో 8% చేస్తారు. సో 16.23% కంప్లీట్ కావడానికి ఏమవుతుంది? అప్రాక్సిమేట్లీ 2 డేస్ కదా. సో 2 టైమ్స్ ఉంది కాబట్టి ఇంటూ 2 డేస్. ఓకే, సో ఆల్రెడీ 5 డేస్ వర్క్ చేశారు, ఇంకో 2 డేస్ కావాలి. సో 5+2 ఎంత? 7 డేస్ పట్టుద్ది. ఓకే, మేబీ మీరు కన్ఫ్యూజ్ అవ్వచ్చు, కానీ ఈ మెథడ్ ఏంటంటే మీరు ప్రాక్టీస్ చేసే కొద్దీ పెన్ పేపర్ లేకుండా వస్తుంది, అందుకోసమే నేను మీకు అలవాటు చేస్తున్నాను. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్, a/b = 3/4, b/c = 4/5, c/d = 5/6, దెన్ సమ్ ఆఫ్ ది న్యూమరేటర్ అండ్ డినామినేటర్ ఆఫ్ a/d⁻¹⁰ అంటుండు. సో మనం ఏం లేదు, ఇప్పుడు a/d కనుకోవాలి. సో ఒకసారి మనం చూసినట్లయితే a/b = 3/4, b/c = 4/5 ఉంది. సో ప్రతిసారి మనకి b వాల్యూస్ చేంజ్ అవ్వలేదు, c వాల్యూస్ చేంజ్ అవ్వలేదు, కాబట్టి డైరెక్ట్ a:b:c:d మనం రాయొచ్చు అనమాట. డైరెక్ట్ రాసుకోవచ్చు, ఎందుకంటే వాల్యూస్ చేంజ్ కావలేదు కాబట్టి. సో ఏ వాల్యూ ఎంత? 3. బి వాల్యూ ఎంత? 4. సి వాల్యూ ఎంత? 5. డి వాల్యూ ఎంత? 6. ఓకే, సో a:d ఎంత అవుతుంది ఇప్పుడు? 3:6 కదా. సో 3/6 ఓల్ పవర్ 10 కదా. సో 3 6 1/2 ఓల్ పవర్ 10 కదా. సో సమ్ ఆఫ్ ది న్యూమరేటర్ డినామినేటర్ అంటుండు. సో ఓకే, సో 1/2 ఓల్ పవర్ 10 అంటే, సో 2 పవర్ 10 అనేది 1024. ఇది ఖచ్చితంగా నేర్చుకోండి, గుర్తుపెట్టుకోండి, యూస్ అవుతుంది. సో 1/1024. సో 1024+1 ఎంత? 1025. ఓకే ఓకే, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, నచ్చబోతే డిస్లైక్ చేయండి. ఇంకా మీకు డౌట్స్ ఉంటే కింద కామెంట్ చేయండి. పేపర్ మాత్రం టఫ్నెస్ బాగా ఇంక్రీజ్ చేస్తున్నారు. సో 2020లో మనకి ఎగ్జామ్ జరగబోతుంది కాబట్టి చాలా జాగ్రత్తగా ప్రిపేర్ అవ్వండి. నేను కూడా వీలున్నంత వరకు షార్ట్ కట్స్ చెప్పడానికి ట్రై చేస్తాను. థ్యాంక్ యూ అండ్ ఆల్ ది బెస్ట్.